బెలూన్లు ఎలా ఊదుతాం? కొందరు నోటితో, మరికొందరు పంపులతో, ఇంకొందరు అతి కష్టంగా ముక్కుతోనూ ప్రయత్నిస్తారు. అయితే కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ యువకుడు చెవితో బెలూన్లు ఊదేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. నిరుపేద కుటుంబంలో పుట్టిన తన టాలెంట్తో జాతీయ స్థాయిలో అనేక ప్రదర్శనలు ఇచ్చి రికార్డులు సొంతం చేసుకుంటున్నాడు. కానీ పేదరికం ఆ యువకుని టాలెంట్ను వెనక్కి లాగుతోంది. బెలూన్లను చెవితో అవలీలగా ఊదేస్తున్న ఈ యువకుని పేరు ఫకీర్ పాషా. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి బీసీ కాలనీకి చెందిన అబ్దుల్ నబాన్బి దంపతుల కుమారుడు. 10వ తరగతి వరకు చదివిన పాషా బెలూన్ పాషాగా గుర్తింపు పొందాడు. 15 ఏళ్లుగా చెవితో బెలూన్లు ఊదేస్తూ అందర్నీ అబ్బురపరుస్తున్నాడు. పాషా టాలెంట్ చూసి అనేక జాతీయ ఛానళ్లు టాలెంట్ షోకు ఆహ్వానించాయి. 3 నిమిషాల్లో 70 సెంటీమీటర్ల పొడవైన బెలూన్ ఊదడం పాషా ప్రత్యేకత. ఇలాంటి 3 బెలూన్స్ నేను ఊదగలుగుతాను, మళ్ళీ ఇలాంటి రికార్డ్స్ కూడా వాళ్ళు వినిక్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు కూడా టైమింగ్ పెడతారు అన్నట్ల ఇలా 3 మినిట్స్కి ఒక బెలూన్స్ ఊదినా నేను. నాకు దయచేసి ఏదన్నా ఆర్థికంగా ఆదుకుంటే ఇంకా నేను ఇంకా ఏమన్నా చేయగలుగుతా, నేను ఇంకా గిన్నిస్ వరల్డ్ రికార్డులో కూడా స్థానం సంపాదించాలని నేను కోరుకుంటున్నా. కానీ ఆర్థిక పరిస్థితి వల్ల నేను ఏం కూడా చేయలేకపోతున్నా. దాంట్లో 10,000 డిపాజిట్ కట్టాలి పడుతుంది గిన్నిస్ వరల్డ్ రికార్డుల. రోజు మొత్తంలో ఒక 6-7 బెలూన్స్ ఊదగలుగుతాను చెబుతో. యూనిక్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించిన, జీ ఇంటర్నేషనల్ దాంట్లో అవార్డులు గెలిచిన, సర్టిఫికేట్ వచ్చింది నాకు ఒకటి, మళ్ళీ ఇంకోటి ఉత్తమ కళాకారు కింద అవార్డు తీసుకున్నా. చెవితో బెలూన్లను ఊదేయడం పాషాకు 15 ఏళ్ల క్రితం అలవాటైంది. ఓ రోజు చెరువులో ఈతకు వెళ్లిన సమయంలో ఆయన చెవుల్లోకి నీళ్లు పోయాయి. వెంటనే అతను ముక్కును గట్టిగా పట్టుకుని గాలి పీల్చడంతో చెవులోని నీరు బయటకు వెళ్లిపోయింది. దీంతో చెవులతో గాలిని బయటకు పంపడం అలవాటు చేసుకున్నాడు పాషా. దానినే పాషా తన ప్రవృత్తిగా మార్చుకుని రియాలిటీ షోల్లో అనేక ప్రదర్శనలు ఇస్తూ వస్తున్నాడు. పదిహేడులో పంజాబ్లో జరిగిన ఓ కార్యక్రమంలో 3 నిమిషాల్లో 70 సెంటీమీటర్ల పొడవు బెలూన్ ఊది రికార్డు నెలకొల్పడంతో యూనిక్యూ ప్రపంచ రికార్డులో స్థానం దక్కింది. గత 7 ఏడాది జిల్లా స్థాయిలో ఉత్తమ కళాకారునిగా గుర్తించి అవార్డును అందించింది తెలంగాణ ప్రభుత్వం. అంతర్జాతీయ స్థాయి షోలో పాల్గొనేందుకు ఆహ్వానం అందుతున్నా పాల్గొనేందుకు పేదరికం అడ్డుగా నిలుస్తోంది. కానీ పట్టు వదలకుండా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు పాషా. వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్ గా స్థిరపడ్డ పాషా రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. జాతీయ స్థాయిలో టాలెంట్ చూపించి అందర్నీ మెప్పించి అనేక రికార్డులు పొందిన ప్రభుత్వం నుంచి సహకారం అంతంత మాత్రంగానే ఉందని ఆవేదన చెందుతున్నాడు పాషా. గిన్నీస్ బుక్ లో స్థానం కోసం ప్రయత్నిస్తున్న ఆయన ఆశయం నెరవేరాలని ఆశిద్దాం.